మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు జిల్లాలోని నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెరువు కట్టలు తెగిపోగా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెన్న, కాలంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఊరువాడ రహదారులు నీటితో ఒక్కటయ్యాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లోని అన్నదాతకు తీరని నష్టం కలిగింది. సంగం మండలం చెర్లో వంగళ్ళు గ్రామంలోని ఇద్దరు వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కలుజ వాగును ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దాటుతుండగా వరద ప్రవాహంలో ఇద్దరు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరిని సురక్షితంగా కాపాడగా మరొకరు మృతి చెందారు. అటు గూడూరు వద్ద జాతీయ రహదారిపై నిన్నటి నుంచి ప్రవహిస్తున్న పంబలేరు వాగు ఉధృతి తగ్గడం లేదు. దీంతో గూడూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సంపై మరణ వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నెల్లూరు జిల్లాలో వరద బీభత్సానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, నెల్లూరు జిల్లాని వరద తీవ్రత వెంటాడుతూనే ఉండింది. దాదాపు 2 వారాలుగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు, అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు వస్తున్నటువంటి వరద నీటితో జలాశయాలు, సోమశిలా జలాశయం కావచ్చు, అలాగే కండలేరు జలాశయం కావచ్చు, ఈ రెండు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ రెండు నిండడంతో విధులేని పరిస్థితిలో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నటువంటి అధికారులు ఆ నీటి విడుదలతో పూర్తి స్థాయిలో ఏదైతే పెన్నానది కావచ్చు, అలాగే కండలేరు జలాశయం కావచ్చు, ఈ జలాశయాలకి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడాను ఒళ్ళకు ఊళ్ళు మునిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంటుంది. పెన్నా పరివాహక ప్రాంతం ఇప్పటికే నీటిలో మునిగి ఇంకా కూడాను దాదాపు వారం 10 రోజులు పడినప్పటికీ కూడాను వాళ్ళు ఇంకా బయటికి రాగా, బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్లను చూసుకొని గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. తమ ఇళ్ళు ఎక్కడున్నాయో కూలిపోయినాయి, ఉన్న సామాన్లు కొట్టుకుపోయినటువంటి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు భగత్సింగ్ కాలనీ అయితే క్రమేణా కోతకు గురవుతుంది, ఇళ్ళు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతంలో పొర్లు కట్టక ఆనుకుని ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ నిన్న ఒక్కరోజు సగటున జిల్లా వ్యాప్తంగా పడినటువంటి వర్షాన్ని ఒకసారి చూస్తే 107.9 మిల్లీమీటర్లు వర్షపాతం ఇప్పటికే నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే గత వరదల్లో నెల్లూరు జిల్లా నష్టపోయినటువంటి వ్యవహారాన్ని కేంద్రం నుంచి వచ్చినటువంటి 7 సభ్యులతో కూడినటువంటి 2 బృందాలు పరిశీలించి ఇప్పటికే వాళ్ళు పరిశీలించారు. అయితే వాళ్ళకి కలెక్టర్, జిల్లా కలెక్టర్లు, అలాగే జిల్లా అధికారులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు దాదాపు 1190 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేదని చెప్పేసి ఇప్పటికే చెప్పడము, అయితే ఇప్పటికే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మరోసారి కండలేరు జలాశయానికి అనుగుణంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక వరద ప్రవాహంతో గూడూరు కావచ్చు, సైదాపురం, అలాగే రాపూరు నియోజ ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అయితే మాత్రం ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఆందోళన గురి చేస్తున్నాయి. ఇప్పటికే కండలేరు జలాశయం నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహానికి అక్కడ ఉన్నటువంటి ఒక హైవే, జాతీయ రహదారి పూర్తి స్థాయిలో అది ఆ రోడ్డు మీద ప్రవహిస్తుండటము, రాకపోకలు అన్నిటి కూడా స్తంభించిపోయినాయి. దీంతో వెంకటగిరి మీద, అలాగే కోట మీద కూడాను వాహనాలు ఇటు విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలని, అలాగే తిరుపతి వైపు వెళ్ళేటువంటి వాహన రాకపోకల్ని అధికారులు, పోలీసు అధికారులు దారి మళ్లించి వాళ్ళని ఇప్పటికే వాహనాలని సగం ముందుకెళ్ళేటట్టు చేస్తున్నారు. అయితే ఇటు గూడూరులో చోటు చేసుకున్నటువంటి యొక్క వరదల ప్రభుత్వ నేపథ్యంలో పూర్తిగా గూడూరు మొత్తం కూడాను జలమయం అయిపోయింది. ఆదిశంకర కాలేజీలోకి నీళ్లు రావడం జరిగింది. ఆదిశంకర కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులను కూడాను ప్రత్యేకించి ట్రాక్టర్ లాంటి పెద్ద వాహనాలు పెట్టి ఆ లోపల నుంచి కాలేజీ హాస్టల్ నుంచి కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు. ఇటు మరోపక్క ఏదైతే వరికుంటపాడు, గండిపాలెం పశువుల కాపురులు దాదాపు లోపల అక్కడ గేట్లు, గండిపాలెం రిజర్వాయుతాలు గేట్లు ఆలఫ్ షడర్ను అక్కడ ఎత్తివేయడంతో దాదాపు 10 మంది పశువుల కాపురులు అక్కడ పశువులు కాస్తుండగా వాళ్ళకి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు నీళ్ల మధ్యలో నిలిచిపోయారు. అయితే వెళ్ళిన తర్వాత ఆ ఎన్డీఆర్ఎఫ్ బలగాల ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇటు కండలేరు డ్యాము సంబంధించి ప్రత్యేకించి ఏదైతే డ్యాము సీపేజీకి గురయ్యి మట్టి కిందకి జారిపోతుందో దీనికి పూర్తి స్థాయిలో అధికారుల యొక్క నిర్లక్ష్యమే అని చెప్పేసి ఇప్పటికే స్పష్టమైంది. దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ఈరోజు ఆ మట్టి కిందకి జారిపోయింది. అంత ఆసియాలోని అతిపెద్ద కట్టడము, పురాతనమైనటువంటి కట్టడం కూడా దెబ్బతింటున్నప్పుడు కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. దాన్ని ఏదైతే మట్టి జారిపోయిందో అక్కడ వాటిని పునరుద్ధరించాలి, లేదంటే దాని దిగువ ఉన్నటువంటి
కాలనీలు మొత్తం కూడాను కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏ అయితే చెరువులు గండ్లు పడ్డాయో ఆ గండ్లు పడిన ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలన్నీ స్తంభించిపోయింది. ఆ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాహనాలు రాకపోకలకు అడ్డంకాగా ఏర్పడడంతో ఇప్పటికే ఆర్టీసీ దాదాపు 200 ఆర్టీసీ బస్సులు కూడాను రద్దు చేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణం చేసేటువంటి ఆర్టీసీ బస్సులు కూడా రద్దు చేసింది. ఇటు మరోపక్క ఏదైతే గ్రామాలకి ఎగువ ప్రాంతాన గ్రామ దిగువ ప్రాంతాన ఉన్నటువంటి చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో పంట పొలాల్లోకి అలాగే గ్రామాల్లోకి నీళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు సైతం ఆయా ప్రాంతాలను ఏమి చేయలేనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తమ ప్రాణాలు తాము రక్షించుకునేందుకు చెరువులకి గండ్లు కొట్టడంతో ఆ నీటిని దారి మళ్లించి ఏదైతే కాలువల్లోకి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆయా అధికారులు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు స్వయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను కూడాను అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్లే తీసుకొని వాళ్లే తమ ప్రాణాలని రక్షించుకునేటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఇటు తడ నుంచి మొదలు పెడితే కావలి వరకు కూడాను పూర్తిగా నెల్లూరు జిల్లా ఈరోజు జలమయమైపోయింది. పూర్తిగా జలాలతో నిండిపోయింది. ఎటు చూసినా సరే నీళ్లు కనిపిస్తున్నాయే తప్ప, చెరువులు తలపిస్తున్నాయి తప్ప, సాధారణమైనటువంటి భూప్రాంతం కనిపించింది, అరుదుగా కనిపిస్తుంది. మొత్తం జలాలతో ఉండడంతో నెల్లూరు జిల్లాలో నివసిస్తున్నటువంటి ప్రజలు మరొక 2 రోజుల పాటు నెల్లూరు జిల్లా మీద వర్ష ప్రభావం ఉంటుందని చెప్పడం, అలాగే పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి వరదలతో ఇటు జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరదలతో కూడా ఇబ్బంది ఎదురవుతుందనేటువంటి ఒక విషయం తేటతెల్లం కావడంతో అధికారులు అలాగే ప్రజలు కూడాను ఆందోళనలో ఉన్నారని చెప్పక తప్పదు.